ఒక స్వప్నంగా నిన్నటి నిజంగా సుదీర్ఘ శ్వాసలో అంతర్ధానమవుతావు నీడు నువ్వు లేవు నీ భావాలు లేవు భావం అభావంలో సల్లీనమైంది మీరు ఒక ఫోటోగ్రాఫీ ఒక సీల్ ఇస్తే ఆవిష్కరించినట్టుగానే లేక చదివారు చాలా మంది ప్రతిస్పందించారు బాగుందన్నారు ఎవరి రవిమారుత్ అన్నారు ఇవో ఈయనే రవిమారుత్ అని మేము చాలా సార్లు చెప్పాం మీరే నేను ప్రసేను ఒక మారు పేరుని ఒక కల్పనాత్మకమైన పేరుని సృష్టించి మేము కవిత్వాన్ని ఇలా రాస్తున్నామని సందేహించారు మిత్రులు చివరికి మేము పుస్తకం వేసి దిగుదిగో రవిమారు ఇదే అతడి ఉపోద్రిక్త స్వరంలో దేహం ఒకటి దేహం ఒకటి రక్తమాంసాల ముద్ద కాదు మీ శరీరం ఒక సాధనం మీ దేహం ఒక పని రాలేదండి ఒక విరాగి అంటే విరాగి అంటే ఆలూరి బైరాగి అనే ఒక గొప్ప కవి తెలుగులో ఉండేవారు అంటే తెలుగు భాషకి ఉన్న శక్తి సామర్థ్యాలని కవిత్వంలో తెచ్చినవాడు శ్రీశ్రీ అయితే తెలుగు భాష అసక్తతని ప్రపంచం ముందు పెట్టిన వాడు బైరాగి ఇందులో బైరాగి గారి మాట లేదు మామూలు బైరాగి వల్ల కాటి మునివాదిట నాటిన విత్తులు మొలకెత్త మునివాకిట నాటిన విత్తులు మొలకెత్త ఇలాంటి వాటి ఒక చోట ఈయన కూడా విత్తులు మొలకెత్తం అది వేరే పిండి ఆరేసిన బట్టల్లా మనసు రెక్కలు తొడగదు ఆకులు రాల్చిన హృదయం మళ్ళీ చిగురించదు నోటికి కంచానికి మధ్య దూరం ఎంత కొలిచినా కూరల్ని తరగకుండా చారిత్రకంగా ఉన్నటువంటి గొప్ప భావజాలాల రూపంలో వచ్చినటువంటి మానవ ప్రగతిలో ఉన్నటువంటి మేళ్లు కీళ్లు కూడా చూసి వాటిని కలగలిపి మన ముందు పెడతాడు. ఇట్లా ఈ కవిలోని కోపజల స్వరం మనకు ఫేస్ తలం మీద ఏ ఐస్బర్గ్ అంటాం కదా, ఐస్బర్గ్ పైన తేలి ఉంటుంది, ఆ ఐస్బర్గ్ మూడొందల భాగం కింద మునిగి ఉంటుంది. ఆ మూడొందల భాగం ఈ కవికి తన అనుభవము, తన నమ్మిన సిద్ధాంతము, తను ఇన్ని సంవత్సరాలుగా సంపాదించిన అనుభవ జ్ఞానము అందులో మార్చడం ఉంది. అన్ని భావాలు ఉన్నాయి, తనని సంవేదన గురి చేసిన అన్ని భావాలు అందులో ఉన్నాయి. పైన ట్రిగరింగ్ పాయింట్ టిప్ అనేది ఐస్బర్గ్ మనకు కనిపించే ట్రిగరింగ్ పాయింట్ కోపజల స్వరం అంటానా అని పేరు పెట్టాడు. గానీ ఈ కోపం నిజానికి ఎతిట్లో లేకుంటే ఏదో పెద్ద పెద్ద భావాల భాషతో తిట్టడము అలాంటిది ఏం లేదు. చాలా మెత్తని కత్తి అసలు మెత్తగా దిగిపోతుంటుంది. ఎంత మెత్తగా వ్యంగ్యంతో కూడిన భావం ఉందంటే ఆ భాషలో కూడాను ఒక రకమైనటువంటి సౌందర్యం ఉంది, ఆ తిట్లో కూడా సౌందర్యం ఉంది. ఈ నాకు అనిపిస్తుంది ఈ కవిత్వం మొత్తంగా ఒక వాక్యం చెప్పాలంటే అర్థ సౌందర్యం ఎంత ఉందో ఈ కవిత్వానికి శబ్ద సౌందర్యం అంత ఉంది. అర్థ శబ్దాలని అర్థాన్ని శబ్దాన్ని రెండు కలిపినటువంటి కవిత్వంగా ఇది, వ్యంగ్యాన్ని ప్రధానంగా చెప్పినట్టు కవిత్వంగా, తర్వాత ఎత్తి పొడుగును చెప్పినట్టు కవిత్వంగా, తర్వాత ఒక నిష్ఠుర సత్యాలను చెప్పిన కవిత్వంగా మనం దీన్ని చూడాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో దీన్ని కోపోద్రిక్త స్వరం అనే దానికి న్యాయం జరుగుతుంది. కోపంగా ఎవరిని కోపించుకున్నాడంటే పెద్దలు ఎవరిని పెద్ద పెద్ద మాటలతో ఎవరిని కోపించుకోలేదు.
దురుసైన మాటలు ఇక్కడ పదాలు ఇక్కడ వాడలేదు. చాలా మెత్తగా తన మీద తనలో కోపము, తన చుట్టూ ఉన్న వాళ్ళ మనుషుల మీద కోపము, తను తన మీద ఉన్న రాజ్య వ్యవస్థ మీద కోపము, రాజ్యాల మీద నడిపిస్తున్నటువంటి భావజాలం మీద కోపము, వాటన్నింటినీ ఒక నిశ్చిత స్వరంతో మన కళ ముందు మన 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 అక్షరాలుగా మార్చేసి రాజారాం గారు ఉన్నారు, శిఖామణి ప్రముఖులంతా కూడా రాజారాం గారు వింటున్నారు, చూస్తున్నారు ప్రముఖులంతా కూడా విమల గారు వాతావరణం మధ్య ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు ఒక విద్యుతి లాగా ఒక వెల్లువలాగా రవి తన రాజకీయ దృక్పథాన్ని చెప్తూ కనిపిస్తున్నారు. బహుశా ఒక ఇంతకు ముందు అన్నట్టుగానే ఒక స్వప్నం అతనికి ఉన్నది, స్వప్నం ఇంకా వరించకపోవడం అనేది చాలా గొప్ప విషయం. స్వప్నం అనేది ఒక రకపు పార్టీకో లేకపోతే ఒక రకపు రాజకీయ దృక్పథానికి సంబంధించిన దానికంటే విశాలం, దానికంటే సమాజం ఒక మొత్తం ఒక మంచి సమాజం, ఒక మానవీయ సమాజం, మనుషుల మధ్య ఒక ప్రేమాస్పదమైనటువంటి సంబంధాలు ఉండే సమాజం కోసం కలగలడం అనేది ఒక నిర్మాణానికో ఒక ఉద్యమానికో లేదా ఒక సంస్థకో సంబంధించిన విషయం. ఆ విశాలత్వం అనేది ఐడియాలజికల్ కన్విక్షన్ కి సంబంధించింది. అది ఇంకా సజీవంగా ఎంతో కొంత మిగిలి ఉన్నటువంటి తారకరణం రాసినటువంటి కోపోద్రిక్త స్వరంలో చాలా బలంగానే ప్రపంచ చరిత్ర తెలుసు, విప్లవోద్యమాల చరిత్ర తెలుసు, అలాగే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, జెండర్ సంబంధించిన వ్యత్యాసాలు ఎట్లా ఇద్దరిని ఒక సమానటువంటి ర్యాంక్ లో నిలబడకుండా చేస్తున్నాయి అనేటువంటి దాని పట్ల కూడా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఆ అవగాహనలో ఉన్న స్పష్టత తన కవిత్వంలో కూడా చాలా క్లియర్ గానే పొలిటికల్లీ కరెక్ట్ అనేటువంటి మాట ఒకటి మాట్లాడుతున్నాను. అది అది ఈ పోయిటరీలో ఉంది. అట్లాగే ప్రజాస్వామిక విలువల విధ్వంసం ఇప్పుడు వరవరరావు పేరెక్కడా లేకపోవచ్చు, లేదా ఇప్పుడు ఈ మధ్య అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు ఎక్కడా లేకపోవచ్చు, ఆయన విచారణ చేవరాలు ఇటువంటి కొన్ని కవిత్వాలు దాంట్లో ఉన్నాయి. అది జైల్లో నిర్బంధం ఎట్లా చేస్తుంది, ప్రజాస్వామిక విలువల విధ్వంసం అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఆ కవిత్వంలో చెప్తున్నాను. అందుకే నేను ఒక నిజమైన కవి అనేవాడు మనం నడిచొచ్చిన దారిని కూడా మనం మనం ఏ విశ్వాసాలు అయితే నమ్మామో, ఏ నేల మీద అయితే మనం నిలబడ్డామో, దాన్ని క్వశ్చన్ చేయగల శక్తి కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత గ్యాప్ తో భాష మీద అంత పట్టు రవికి ఎలా వచ్చిందా అని. చాలా మంచి భాష వాడాడు, చక్కటి తేట తెలుగు మాటలు ఎంత చక్కగా పడ్డాయో కవిత్వంలో, మంచి సమాసాలు, సంస్కృతంతో సంస్కృత పదాలతో కూడినటువంటి మంచి సమాసాలు కూడా అంత చక్కగా పట్టుకున్నాడు. నిజంగా నాకు ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం, రవికి భాష మీద ఇంత చక్కటి పట్టు ఉందని. ఎందుకు ఉండదు, తను ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, ఎప్పుడు పుస్తకాలతో సహవాసం చేస్తూనే ఉంటాడు కదా అని అనుకున్నాను. ఈ కవితలు కూడా తను రాసిన వెంటనే నాకు పంపలేదు, కొంచెం ఆలస్యంగానే పంపాడు. పంపినప్పటి నుంచి నాకు చాలా చాలా సంతోషం వేసింది. కవిగా తను నిలబడగలుగుతున్న నాటిన నాన్న ముఖ చిత్రం ప్రతిరోజు చిరునవ్వుతో పలకరిస్తోంది. మంచంలోని అమ్మ నుదుటి కుంకుమ 60 ఏళ్ల బాల్యాన్ని ప్రతిఫలిస్తోంది. నాన్నమ్మలు అమ్మమ్మలు నెమ్మదిగా గతంలోకి జారిపోతారు. చరిత్ర జ్ఞాపకాల జాడల్ని పదిలంగా పందిరి వేస్తుంది. ఎంత చక్కగా అన్నాడో అనిపించింది. చరిత్ర జ్ఞాపకాల జాడల్ని పదిలంగా పందిరి వేస్తుంది. నాన్నలు అమ్మలు అనుభవాల వారసత్వాన్ని విల్లుగా పొందుపరుస్తారు. పెట్టుబడి ప్రపంచీకరణలో నువ్వు నాటిన విత్తనాలేవి మొలకెత్తవు. 25 ఏళ్లుగా పెంచుకున్న పారిజాత పరిమళ సంగీతం ముతక గుడ్డల ముసలి వాసనగా ముక్కుకేం రుచించదు. అర్ధ శతాబ్దం అలరించుకున్న ఊసుల గోసల ప్రేమస్వరాలు పగబట్టిన పాము బుసబుసలుగా ముఖపుటాలు అదురుతాయి. సప్తతి ఉద్యమ గాయాల సమైక్య మదింపు పల్లవ గీతం వరస కుదరని కీచుగొంతులుగా తలోదారి లాగుతుంది.
పంటకి పట్టిన చీడ కంటికి కనపడదు. ఇంద్రజిత్తుతో యుద్ధం ఎప్పటికీ అర్థం కాదు. అడవి ఒకవైపు నుంచి తగలబడుతుంటే ఎదుటి మైదానం నుంచి అగ్గిరగిలించు. మంట నార్పే ప్రకృతి సూత్రం అదే. సహవాసంగా, ప్రేమగా, స్నేహంగా, మొలకలుగా, మొగ్గలుగా వసంతం మళ్లీ విరబూసి కొత్త కాపు వరిస్తుంది. ఈ కవిత ఎన్ని విషయాల్ని, రాజకీయాల్ని, పర్సనల్ ఈజ్ పొలిటికల్ అనేది మేము ఫెమినిస్టులుగా నమ్ముతాం, అలా వ్యక్తిగతం, రాజకీయం రెండూ కలగలిసిన ఈ కవిత్వం ఎంతో బాగుంది, ఎంతో ఒక స్ఫూర్తిని కలిగించేటటువంటి కవిత్వం, యువతకి అవసరమైన కవిత్వం. నిజంగా రవి యవ్వనంలో రాసినటువంటి వనవాసం అనేటువంటి వికారణ నేపథ్యంలో వలస, ముఖ్యంగా వలస కూలీలు, వాళ్ళు వలస వెళ్లేటువంటి ఒక దయనీయమైన స్థితి గురించి రాసినటువంటి కవిత ఉంది. అయితే రెండు కవితలు పంపాడు సీతారాం, మీకు నచ్చింది తీసుకోమని. అది ఇంకోటి కేంద్ర ప్రభుత్వ విధానాలని, రాజకీయ విధానాలను విమర్శిస్తూ రాసింది. ఇదేమి ఇది, సరే నేను ఇది తీసుకుని మన కవి సంధ్యలో వేసుకున్నాం. ఆ రకంగా ఆ పుస్తకం ఆయన కోపోద్రిక్త స్వరం రాకముందే ఆయన కవితని మేము ప్రచురించేటువంటి ఒక మంచి అవకాశం మాకు వచ్చిందని. అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాయడమే కాదు, పుస్తకాన్ని కూడా అంత అద్భుతంగా ముద్రించడం అనే ఆ టేస్ట్ ఆయన నాకు చాలా బాగా నచ్చింది. సరే ఇది ఆతవాక్యమే, రెండే రెండు విషయాలు చెప్తాను. ఆయన ఎప్పుడూ నిద్రపోలేదు. ఆయన కవితలు చదివిన తర్వాత నాకు అర్థమైంది, గత 4-5 దశాబ్దాలుగా ఈ దేశంలో కాని ప్రపంచంలో కాని జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కాని ఆర్థిక సాంఘికమైనటువంటి పరిణామాలు కాని వేటిని ఆయన మిస్ కాలేదు, అలాగే చూస్తూ ఊరుకోలేదు. ఆయన తన స్పందనని రికార్డు చేశాడు, ఆ రికార్డు చేసిందంతా ఇప్పుడు బయట పెట్టాడు. నేను ఇది ఇదేదో ఈ కోపోద్రిక్త స్వరం అని అంటే ఇది ఒక గొప్ప వెలువలాగా, ఉప్పెనలాగా, తుఫాన్ లాగా వచ్చి ఇప్పుడే వచ్చినటువంటి గొప్ప కొత్త స్వరం అని నేను విమల గారు అన్నట్టు భజన పొగడ్డాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. సో అట్లా నేను అనగానే కొన్ని స్వరాలు ఉంటాయి చూడండి, అవి నిత్య నూతనంగా ఉంటాయి. అంటే 50 ఏళ్ల క్రితం ఏ కవి సమాజం పట్ల, ప్రజల పట్ల, ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల, మానవీయమైనటువంటి సంబంధాల పట్ల మెలకువగా ఉంటాడో ఆ కవి తన గొంతును ఇదే రకంగా వినిపిస్తాడు. అది కొన్ని దశాబ్దాల క్రితం కూడా వినిపించవచ్చు, ఇప్పుడు వినిపించవచ్చు. ఆ గొంతు ఎప్పుడు కూడా నిత్యనూతనంగానే ఉంటుంది. మాట అంటాడు, ప్రజల్ని ప్రేమించి చూడు, గోడలు గోడలను అక్షరాలు ముద్దాడతాయి. ప్రజలను ప్రేమించి చూడు, గోడలను అక్షరాలు ముద్దాడతాయి, కాగితాలు కవిత్వంగా మొలకెత్తుతాయి, ఊహలు ఉద్యమాలుగా ఊయలలోగుతాయి. నాకు చాలా అంటే కవిత్వాన్ని రకరకాలుగా విశ్లేషణలు చేస్తూ ఇదే కవిత్వం, అది కవిత్వం అది కాదు, ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి. రాజకీయ కవిత్వంలో కూడా మా రాజకీయం రాస్తేనే కవిత్వం, ఆ రాజకీయం రాస్తే కవిత్వం కాదు, ఏ రాజకీయం రాస్తే రాయకూడదు, ఈ రాజకీయమే రాయాలి, ఇట్లాంటి పరమ దారుణాది దారుణమైనటువంటి విశ్లేషణలు జరుగుతున్నటువంటి కాలం. ప్రైమ్ తీరి ఒకటేనండి కవికి, ఈయన హృదయంలో ప్రజల పట్ల ప్రేమ కనిపించింది, ప్రాపంచిక విషయాల పట్ల అద్భుతమైనటువంటి స్పందన కనిపించింది, కోపం, ఆగ్రహం, ఆవేదన, కన్నీళ్లు, ఆ తడి ఆయన అక్షరాల్లో కనిపించాయి. గొప్ప చారిత్రకమైనటువంటి అవగాహన, వైజ్ఞానికమైనటువంటి అవగాహన, రాజకీయాల పట్ల అవగాహన సంపూర్ణంగా ఆయనలో ఉంది కాబట్టి అందుకనే ఇట్లాంటి కవులు, అవుట్ బర్స్ట్ పోయిట్స్
వాళ్ళు ఎప్పుడు వచ్చినా నిత్య నూతనంగానే ఉంటారు. అందుకని కవిత్వం ఇప్పుడు చదివినా మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాల తర్వాత చదివినా లేదా 20 సంవత్సరాల ముందు చదివినా ఈ కవిత్వానికి ఎప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి స్థానం మన కవిత్వంలో ఉంటుంది. నేను ఎక్కువ మాట్లాడిన ఒక పొయం చదువుతాను మీకు మిత్రులారా. ఫర్ సేల్ ఫ్లాట్ 50%, నునులేత పెదాలపై చిరునవ్వు మొలకనై చిరుగెత్తన, నునులేత పెదాలపై చిరునవ్వు మొలకనై చిగురెత్తన, నీలికురుల వాలులలో రేలు పువ్వుల జల్లునై జాలువారన, విరబూసిన తనువెల్ల విప్పపూల మకరందం వెదజల్లన, మధ్య యుగంలో మహారాజ ప్రసాదాల్లో శిథిలమైన శరీరాలు, సాంస్కృతిక వికాసంలో మైకలాంజీలో చిక్కిన పాలరాతి డేవిడ్ విగ్రహం, ఇబీజా రాత్రి జీవితంలో చిందిన యువత కళలు, టుమారోస్ ల్యాండ్ సంగీత సామ్రాజ్యంలో విరుగుపడిన ధ్వని తరంగం, చూడండి చారిత్రక విషయాలను ఏ విధంగా ఎక్కడికి ఈయనకున్న అవగాహన ఏ విధంగా కంపోజ్ చేసి పోయిటరీ చేస్తున్నాడో అద్భుతంగా మన హృదయాన్ని టచ్ చేస్తున్నాడు. కవి తన హృదయాన్ని పెట్టి ఉంటే ఆ హృదయం మనకు లబ్డబ్ లబ్డబ్ అని ఆ శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ వాక్యాలు చాలా బరువెక్కుతాయి, మన మనసును బరువెక్కిస్తాయి. చాలా అద్భుతమైన పోయిటరీ, చాలా కోపోద్రిక్త స్వరం నిజంగా ప్రతి అక్షరంలోనూ కలుస్తుంది. హెడ్స్ అప్ రవిమారుతి గారు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. కవిత్వం పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడే అవకాశం రావడం అనేది చాలా చాలా సంతోషించదగినటువంటి విషయం నాకు. ఎందుకంటే ఈ పుస్తకంలో ఒక మెచ్యూర్డ్ ఆచితూచి మాట్లాడేటటువంటి ఒక థింకర్, ఒక స్కాలర్, ఒక ఇంటలెక్చువల్ కనిపిస్తాడు మనకి. అంటే ఇవి ఫక్తు కోపోద్రిక్త స్వరం అని పెట్టాడు కానీ రవి, ఇందాక ఎవరో మన వెంకటకృష్ణ చెప్పినట్టుగా ఇందులో ఉద్రిక్తత ఉంది, టెన్షన్ ఉంది. ఇది టెన్షన్ సమ్ వాయిస్ ఇది, బట్ విత్ ఎ కైండ్ ఆఫ్ కంట్రోల్డ్ ఇది అనమాట, ఒక మెజర్డ్గా కంట్రోల్డ్గా తన ఉద్రిక్తతని ఛానలైజ్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియ ఈ ఈ కవితల్లో ప్రతి వాక్యంలో కనపడుతుంది. అందుకే నేను ఈ కవిత్వాన్ని ఇంటలెక్చువల్ పోయిట్రీ అంటాను. ఇందులో రాజకీయాలు ఉన్నాయి, విప్లవోద్యమాలకు సంబంధించినటువంటి స్పృహ ఉంది, మొత్తం జీవితంలో పలు మూలాల నుంచి తన అవగాహనతో ఒక విప్లవ దృక్పథం నుంచి వాటిని విశ్లేషించడం, క్లారిటీ ఇవ్వడం అనేది ఉంది. మానవ సంబంధాలకు సంబంధించినటువంటి స్పృహ ఉంది. ఇక కరోనా దాని విపత్తుకు సంబంధించిన వ్యవహారం చూస్తూ ఒక ఒక తనలో ఉన్నటువంటి విప్లవకారుడు, లిబరల్ డెమోక్రాటు ఇద్దరికీ మధ్య వస్తున్నటువంటి ఆ ఘర్షణ ఏదైతే ఉందో, ఆ ఘర్షణ నుంచి వచ్చినటువంటి ఒక క్లారిటీతో, లేదంటే రాని క్లారిటీతో రాసిన పోయిమ్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆరోగ్యకరమైనటువంటి భావాల్ని, ఆరోగ్యకరమైనటువంటి ఫీలింగ్స్ని, ఆరోగ్యకరమైనటువంటి యాటిట్యూడ్ని, విమర్శని, నిశితమైనటువంటి స్వరాన్ని కవిత్వంలోకి పట్టుకొచ్చాడు రవి. అందుకని నాకు చాలా సంతోషం ఉంది. ప్రసాదమూర్తి అన్నట్టు ఆ వాయిస్లో ఒక మెచ్యూరిటీ, ఒక ఒక నిజాయితీ, చిత్తశుద్ధి అనేది మనకు కనపడదు. ఎక్కడ కూడా ఇంప్రెస్ చేయడానికి, చదివే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి జిమ్మిక్స్ చేయడము, విన్యాసాలు చేయడము అనే వ్యవహారం ఈయనలో కనపడదు. చాలా తనకి తోచిన పద్ధతిలో తననైనటువంటి దీంట్లో ఆచితూచి హాయిగా, ఫ్లోగా, చాలా మంచి ఫ్లో తో మాట్లాడుతూ ఉన్నటువంటి కవిత్వం ఇది. అందుకే దీంట్లో చూడండి మీరు హిస్టారికల్ రిఫరెన్సెస్ ఉంటాయి, జియోగ్రాఫికల్ రిఫరెన్సెస్ ఉంటాయి, కల్చరల్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఈ రిఫరెన్సెస్ అన్నిటిని కూడా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయానికి వర్తింపజేసి ఛానలైజ్ చేయడం, ఇదే ఇంటలెక్చువాలిటీ. సో తనలో ఉన్నటువంటి పోయిట్, తనలో ఉన్నటువంటి స్కాలరు, ఈ ఇద్దరిని చక్కగా మిక్సప్ చేసి
అంటే పోయిట్స్ చాలా మంది తమలో ఉన్న స్కాలర్ని చంపేస్తారు. ఇతను ఆ పని చేయకుండా పోయిట్కి స్కాలర్ని సర్వెంట్గా, స్కాలర్ని పోయిట్కి సర్వెంట్గా చేసుకొని ఇద్దరితోనూ ఒక జోడు బండిలాగా. ఒక మంచి విశ్లేషణ. నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నానండి, అంటే వ్యక్తుల్ని సమాజం ముక్కలు ముక్కలుగా చూస్తుంది. తమకు ప్రతి వ్యక్తి తనకు అవతల వ్యక్తిలో ఏ ముక్క కనెక్ట్ అవుతాడో ఆ ముక్కను మాత్రమే చూస్తుంది. రవిమారుత్ గారికి సంబంధించినంత వరకు అంటే ఆ ప్రాబ్లం నాకు కూడా ఉంటది. ప్రసేన్ అంటే చాలా మందికి టీవీ జర్నలిస్ట్ గా మాత్రమే తెలుస్తాడు, కానీ కవిత్వం రాస్తాడు, సాహిత్య విమర్శ రాస్తాడు అనే విషయం అది తెలీదు. ఎవరికన్నా తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు అనమాట. ఆ ఏంటి వాడు జర్నలిస్ట్ కదా వాడు కవిత్వం రాస్తాడు అని. రవిమారుత్ గారికి సంబంధించి కూడా అంటే ఎందుకంటే విప్లవ ఉద్యమ భావజాలం ఉండడం అనేది చాలా మందికి ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు, కానీ ఆచరణ అనే మాట ఒకటి గుంటూరు లక్ష్మణశ్రీ గారు వాడారు, అది ఆయనకు తెలుసు. వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు కనుక చాలా మందికి రవిమారుత్ గారిని చూసి రవిమారుత్ గారితో పరిచయం ఉన్న వాళ్ళు విప్లవ ఆచరణలో ఉన్నారు ఆయన అని అంటే బహుశా నమ్మలేరేమో. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది ఇట్లాంటి సభలు ఇట్లాంటి సందర్భాలు. కవిగా కూడా అంతే, ఆయన బహుశా రవిమారుత్ గారు కవిత్వం రాశాడంటే ఆయన కవిత్వం రాయడం ఏంటి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రవిమారుత్ గారిలో కవి ఉంటాడు అనుకునే కోణం వాళ్ళకి తెలియదు అసలు, కానీ ఆయనలో ఉన్నాడు. ఆయన దాన్ని మూసిపెట్టాడు ఇంతకాలం అంతే. కానీ అర్థం చేసుకున్నాం, మేము అర్థం చేసుకున్నాం, మాకు తెలుసు. దాదాపుగా ఆయన నాకు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం, నాకు 20 సంవత్సరాలు ఆయన కవి ఉన్నాడు అనే విషయం నాకు తెలుసు. అట్లా వ్యక్తుల్ని ఇట్లా ముఖలు ముఖాలకు అర్థం చేసుకుని నేను మాట్లాడడం అంటే ఆయన ఆచరణ అనే మాట నాకు తగిలి నేను చెప్తున్నాను. ఈ ముఖలు ముఖాలకు అర్థం చేసుకోవడం అనేది చాలా సందర్భాల్లో చాలా నష్టం చేస్తుంది. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే ఎదుటి మనుషుల్ని మనం సమగ్రంగా అర్థం చేసుకునే. రవిమారుత్ గారు స్కాలిస్టిక్ గా అంటే మేధోపరమైన తలం మీద మనకి ఎక్కువ కనపడ్డా, భావోద్వేగమైన తలం మీద మనకి ఎక్కువ కనపడ్డా అనిపిస్తే గనక ఖచ్చితంగా మేధోపరమైన తలం మీదే ఎక్కువ కనపడతాడు మనకి. ఎందుకంటే ఆ డీప్ సెన్స్ ఆఫ్ థింకింగ్ ఎక్కువ కనపడుతుంది దాంట్లో. ఆ ఆలోచన ఆయన అన్నట్టు 60 ఏళ్ల వయసులో ఇంత కోపోద్రిక్త టైటిల్ పెట్టి ఇంత ఉద్రిక్తమైన కవిత్వం రాశారు ఏంటి అనే ఆలోచన కలిగే విధంగా మనకి ప్రతి కవిత అనిపించినప్పటికీ కూడా ప్రతి పోయం కూడా చాలా స్కాలిస్టిక్ గానే అనిపించింది. ఆయనే చెప్తాడు కదా ఒక చోట ఏంటంటే నా కవిత్వం అంటే ఆయన కవిత్వం గురించి మాట్లాడుతూ సంకల్ప అసంకల్ప భావోద్వేగ చర్య అన్నాడు. అంటే అతని భావోద్వేగాలలో సంకల్పిత భావోద్వేగాలు అసంకల్పిత భావోద్వేగాలు స్పష్టంగా మనకి పోయిటర్లో కనపడతాయి. అదే కాకుండా అంటే అదే ఇలియట్ మళ్ళీ ఇంకో సందర్భంలో మాట ఏమంటాడంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ పోయమ్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ బోత్ ఆఫ్ ఏ మూమెంట్ అండ్ ఆఫ్ ఏ లైఫ్ టైమ్ అని కూడా ఒక మాట అంటాడు. అంటే ఇతను కవి గారు యాక్చువల్ గా ఆయన ఒక మూమెంట్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని అంటే ఈ సందర్భంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ని అలాగే అతని జీవితకాలపు ఎక్స్పీరియన్స్ రెండింటిని కూడా అతని కవిత్వంలో కలిపి మనకు చెప్పడం కనిపిస్తుంది. ఆ కరోనా సందర్భంలో మాట్లాడిన కవితలు ఆల్మోస్ట్ రోజుకు ఒక పోయం కింద రాసుకుంటూ వచ్చారు. అవి చదువుతుంటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక కవిత నిర్మాణం ఒక కవిత తయారవటం అంత తొందరగా తయారైంది అంటే అది మనిషిలో ఉన్న ఆ భావోద్వేగాలు అలాగా అతన్ని రాసేట్టుగా చేసినాయని మనం భావించాల్సిందే, అందులో అనుమానం లేదు. అలాగా ఒక సందర్భాన్ని గురించి ఆయన మాట్లాడుతున్న ప్రతి కవితలో కూడా ఆయన జీవిత అనుభవాన్ని రంగరిస్తున్న సందర్భం కనబడుతుంది మనకి. ఇతను ప్రధానంగా కూడా ఇందాక విమల గారు చెప్పినట్టు అధిక్షేపవాది, అంటే ఇతను బేసికల్ గా ఐరనీ లేకపోతే సెటైర్ బేస్ చేసుకుని ఎక్కువ కవితల్లో మాట్లాడిన సందర్భం మనకి క్లియర్ గా కనపడుద్ది. జనరల్ గా అధిక్షేపవాది ఎందుకు అలా అవుతాడు అంటే అతను సమాజంలో తను ఊహించిన తను కోరుకున్న తను కావాలనుకున్న తను స్వప్నించిన ప్రపంచం అతను కనపడకపోయేసరికి ఆటోమేటిక్ గా అతను చాలా వ్యాకులానికి చెంది అతను తను చూసిన ప్రపంచం గురించి అతను స్పష్టంగా కామెంట్ చేస్తాడు. ఈ అధిక్షేపంలో కూడా అతను మనం అనుకున్నట్టు ఇందాక అనుకున్నాం కదా ఇప్పుడు అందరూ మార్క్సిస్ట్ కవులే అయితే ఈ మార్క్సిస్ట్ కవులు ఎందుకు దేని చేత వాళ్ళని మనం సపరేట్ చేసి చూడగలుగుతాం అంటే వాళ్ళ దృక్పథాన్ని ఆ దృక్పథంలో వాళ్ళ దృక్పథ కోణాన్ని అంటే వాళ్ళు ఏ చూపుతో ఆ దృక్పథాన్ని కలిగి ఉన్నారనే దాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మార్క్సిస్ట్ కవి కూడా మనకు విభిన్నంగా కనపడతాడు. సో ఇతను విభిన్నంగా కనపడటంలో మెయిన్ అతనికి ఆయుధంగా అనిపించింది ఏంటంటే అధిక్షేపం. అధిక్షేపం అతని వస్తువులో ఉండదు కానీ అతను చెప్పాలనుకున్న అన్ని అంశాలని మాత్రం వస్తువులకు తీసుకునేటప్పుడు మాత్రం అధిక్షేపాన్ని ఎక్కువగా వాడతాడు. అందుకనే అతను పోయంలో ఏమంటాడంటే చాలా పోయమ్స్ అలాగే ఉన్నాయి. ఆనరబుల్ జస్టిస్ కొన్ని 100 ఏళ్లుగా వీళ్ళు ఇంతే, వీళ్లకు ఒక ఉటోపియన్ సిద్ధాంతం ఉంది, భారతీయ అంతరాత్మని ద్వేషిస్తారు, గాంధీని ఒప్పుకోరు, అంబేద్కర్ ని అడ్డం పెడతారు, విమర్శించడం వీళ్ల శ్వాస, రెచ్చగొట్టడం వీళ్లకి ఆశ, ప్రపంచీకరణని ఒప్పుకోరు, అమెరికా అంటే పడదు, అభివృద్ధికి అడ్డుపడతారు, దరిద్రంతో అంటకాగుతారు, వీళ్ల రేషన్ కార్డు రద్దు చేయండి, ఆధార్ కార్డు చించేయండి, పాస్పోర్టు తగలేయండి, ఎరవాడ జైలులో శాశ్వతంగా బందీ చేయండి, తిండి దండగనుకుంటే ఎన్కౌంటర్లో కాల్చి పారేయండి, దట్స్ ఆల్ అంటాడు. అంటే ఇతను చెప్పాలనుకున్న సెటైర్లో అతను మాట్లాడుతున్న భాషలో వాస్తవికవాదం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది.
అంటే ఈ గతి తార్కిక భౌతిక వాదం పట్ల కానివ్వండి, లేకపోతే చారిత్రక భౌతిక వాదం పట్ల కానీ కనీస అవగాహన ఉండి మాట్లాడుతున్న వాళ్ళని గమనించినట్లయితే, వాళ్ళు వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ సాహిత్య సృష్టిని, వాళ్ళ కళ్ళ ముందున్న సమాజంలో జరుగుతున్న మార్పులతో వాళ్ళు దాన్ని అనుసంధానించి మాట్లాడటం చేసే ప్రయత్నం బాగా స్పష్టంగా చేస్తారు. అంటే ఇక్కడే ఆ చారిత్రక విమర్శకు అవకాశం ఉన్న సందర్భాన్ని సాహిత్యానికి, సాహిత్యంలో ఉన్న వాళ్ళకి కల్పిస్తారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అంటే కవి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో, ఏ ఉద్దేశంతో సంబంధం కలిగి మాట్లాడుతున్నాడు అనేది అతని కవిత్వాన్ని గురించి మాట్లాడడానికి మనకు అవకాశం కలిగిస్తుంది ఎక్కువ. సో ఇక్కడ కవి ఎక్కువ విమర్శనాత్మక వాస్తవికతని అతను ఎక్కువగా ఆధారం చేసుకుని మాట్లాడతాడు. అంటే ఎలాగా అతనికి నచ్చిన దాన్ని అతను విమర్శించే స్పష్టత కలిగి ఉంటాడు. అట్ ద సేమ్ టైం అంటే దానికి సొల్యూషన్స్ ఇస్తున్నాడా, దానికి ఏమన్నా మనకి పరిష్కారాలు చెప్తున్నాడా, కారణాలు చెప్తున్నాడా అంటే అవి కూడా చెప్తాడు స్పష్టంగా. ఆ రెండు ఈ కవిత్వంలో కనిపిస్తున్నాయి నాకు ఎక్కువ. అంటే అది వాస్తవికత అనే లక్షణం చాలా తక్కువగా కనపడినప్పటికీ కూడా ఎక్కువ వాస్తవికవాద లక్షణమే దీంట్లో బాగా కనపడింది. అంటే అది వాస్తవికత వాదం కనపడినప్పుడు మనకి రెండు మూడు పదాలు లేకపోతే అబ్స్ట్రాక్ట్ గా అనిపించినప్పుడు, భళ్ళున తెల్లారిన అద్దం మాత్రం సమాజపు సహజత్వాన్ని ముక్కలు ముక్కలుగా అతుకుతుంది అనే పదాలు కొన్ని చదివినప్పుడు మాత్రం మనకి ఇతను చెప్తున్న అధివాస్తవిక ధోరణి కొద్దిగా అనిపించినప్పటికీ కూడా, మూడొంతుల కవితలు అన్ని కూడా చాలా స్పష్టంగా నిర్దిష్టంగా వాస్తవిక వాదాన్ని కలిగి మాత్రమే ఇతను చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొత్త మెటఫర్లు వాడటానికి చాలా స్పష్టమైన ప్రయత్నం కనిపిస్తుంది ఈ పోయిటరీ మొత్తంలో కూడా. అయితే కొన్ని చోట్ల భావోద్వేగంలో పడి అతను మాట్లాడిన మాటలు కొన్ని ఇవి కరెక్టా కాదా అనే అనుమానం మనం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. ప్రభుత్వాలకు అనుసంధానలలో న్యాయం నిర్బంధోచిత నిర్బంధం అనే ఒక పదం వాడతాడు. ఇలాంటివి అలాగే చావు ఒక మెటఫర్ అనే దాంట్లో కూడా కొన్ని చోట్ల వాడతాడు. మనం సహజంగా చూసినట్లయితే పాట కూడా చదువుతున్నప్పుడు జనరల్ గా రూపం నుంచి వస్తువులోకి వెళ్తాడు, లక్ష్మణ చక్రవర్తి గారు ఎక్కడో చెప్పినట్టు. అలాగే కవి రాస్తున్నప్పుడు ఏంటంటే వస్తువు నుంచి రూపంలోకి వెళ్తాడు. అంటే వస్తుగతమైన కవి కాబట్టి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మార్క్సిస్ట్ భావజాలం ఉన్న కవి కాబట్టి వస్తువు మీద ఉండే ఎక్కువ ప్రేమ మనల్ని ఆటోమేటిక్ గా అతను చెప్పిన సబ్జెక్ట్ మీదే మనల్ని ఎక్కువ తీసుకెళ్తుంది. అలాని ఇతని రూపాన్ని మనం ఏమాత్రం తక్కువ చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఆయన రూపవాదాన్ని సపోర్ట్ చేయడు, వ్యక్తివాదాన్ని సపోర్ట్ చేయడు, స్పష్టంగా ఆయన వాటిని విమర్శించే మాట్లాడతాడు. అయితే ఈయన మాట్లాడుతున్న సందర్భంలో వాడిన పదాలు, వెంకటకృష్ణ అన్నగారు అన్నారు కదా సౌందర్య భాష కొద్దిగా ఉంది అనే పదం వాడాడు, నాకు కూడా అది ఏమనిపించింది అంటే ఇతను భాషని ఉదాత్తీకరించే ప్రయత్నం. అంటే ఎంత వ్యవహారికమైన భాష ఉన్నప్పటికీ కూడా కొంత ఆయన వాడిన పదాలు, కొంత ఆయన కవిత్వీకరించడానికి చేసిన ప్రయత్నంలో భాషని ఉదాత్తీకరించే ప్రయత్నం కొంత కనపడుతుంది. అంటే అది జనరల్ గా కవులకు ఉండే లౌల్యం అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చేమో, కానీ ఆ ఉదాత్తీకరణ, అంటే ఎస్పెషల్లీ ఆ వాచస్పతి ఉత్తరించాడు, అశ్వమేధ యాగం, ఇలాంటి ఆర్చియోటైపల్ లాంగ్వేజ్, కొంత ఇమేజరీస్ ఇవన్నీ కూడా మనకి కనపడతాయి దాంట్లో క్లియర్ గా. ఈ స్పష్టంగా అంటే ఆయన కాల్పనికతకి వచ్చిన తప్పు, ఆయన కాల్పనికత వచ్చిన తక్కువ ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు వాస్తవికత వాద పొలం మీద మాట్లాడటం వల్ల మనం వాటన్నిటి కూడా చాలా క్లియర్ గా కనెక్ట్ అవుతాం. మేజర్ టాపిక్ అంతా కూడా యాంటీ గవర్నమెంటే. 60 ఏళ్ల వయసులో కంఫర్ట్స్ అన్ని అమరిన ఒక వ్యక్తి కవిగా మారుతున్న క్రమంలో ఉండి, కవిగా అతను బయటకు వస్తున్న క్రమంలో ఉండి యాంటీ గవర్నమెంట్ మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది అతనికి? సో అతని కోపోద్రిక్త స్వరంలో నిజాయితీ ఉందనిపించింది స్పష్టంగా. ఎందుకంటే లక్ష్మీనరసింహ గారు అంటుంటారు, అంటే సోకాళ్ళు కుర్రాళ్ళ అయ్యుండి చాలా మంది 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నోళ్ళు కూడా ఒక టాపిక్ మీద స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనక ముందు ఆలోచించే భయానక, అతి భయానక వాతావరణంలో ఉన్న సందర్భంలో ఒక 60 ఏళ్ళు నిండిన వ్యక్తి నిజాయితీగా తన కోపోద్రిక్త స్వరాన్ని వినిపించడానికి జంకకుండా సోకాళ్ళు కంఫర్ట్ లైఫ్ లో ఉండి కూడా మాట్లాడుతున్నాడు అంటే అది దట్ ఈస్ ద ఒరిజినల్ వాయిస్. ఆ ఒరిజినల్ వాయిస్ ఏంటంటే అది ఆ ఫస్ట్ నుంచి కూడా ఆ సిద్ధాంత తలం మీద ఉండడం బట్టి అది మాట్లాడుతుంది. ఈ పుస్తకంలో మూడొంతులు అంతా కూడా ఎంతసేపటికి రాజ్యం గురించి, లేకపోతే రాజ్యం చేసే వాళ్ళని తిట్టడం గురించి, లేకపోతే సామాన్య ప్రజల గురించి, వలసవాదుల గురించి, లేకపోతే జైల్లో ఉన్న నాయకుల గురించి, కమ్యూనిజాన్ని ఎంత ఇష్టపడతాడో, ఉద్యమాలని ఎంత ఇష్టపడతాడో, ఆ ఉద్యమాలని వ్యతిరేకించిన పోయమ్స్ కూడా ఉన్నాయి ఆత్మవిమర్శ అని చెప్పి. సమయం లేదు కాబట్టి నేను చదవను. అలాగే ప్రో కమ్యూనిస్ట్ పోయిటరీ కొత్త వ్యూహం అనే పోయిమ్స్ లో ఉంటాయి చాలా. ప్రపంచీకరణ వ్యతిరేకిస్తున్న కవిత, సుదీర్ఘ నిశ్శబ్దం అనే కవిత ఉంటుంది. ఎక్కడ కూడా అంటే కులం ప్రస్తావన, మతం ప్రస్తావన తెస్తూ కూడా వ్యాకరణంలో అంతా నమో వాచకమే కదా అంటే, నమో వాచకం అన్నప్పుడు అతను నమో అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడు అనేది కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కాషాయ కళ్ళు అనే టైటిల్ పెడతాడు, క్షమార్పణ అంటే టైటిల్స్ పెట్టడంలో కూడా అతను తన మార్క్ని చూపించిన సందర్భం ఈ పోయిటరీలో కనపడుతుంది అనమాట. ఏకే ప్రభాకర్ గారు ఈయన పోయిటరీ గురించి మాట్లాడుతూ అంటే ఇది దీంట్లో అంటే విద్యుత్ వాహకంగా కూడా ఉన్నది ఇతని కవిత్వం, లేకపోతే విద్యుత్ జనకంగా కూడా ఉన్నది అనే మాట వాడతాడు. అందు నూరుకు నూరు పాటలు నిజమైన మాట అది. ఎందుకంటే అతని దృక్పథాన్ని బట్టి కానీ చైతన్యాన్ని బట్టి కానీ ఆ మాటలు
స్పష్టమైన ఆ అర్థాన్ని కంప్లీట్ గా తీసుకున్న వాటిగానే మనం భావించాల్సింది. ఎందుకంటే ఇతని పోయిట్రీ మొత్తం అంతా కూడా ప్రజల అసహనం, లేకపోతే అసంతృప్తి, ఉద్వేగము, సంవేదన, అశాంతి, ఇటన్నిటి గురించి చాలా స్పష్టంగా మాట్లాడిన స్వరం ఇది. ఇంత మంచి కవిత్వం గురించి అంటే ఇంకా స్పష్టంగా, ఇంకా క్లియర్ గా చాలాసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సమయాతీతమైంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ముందు పేరు పేరున మా ప్రసేన్ గారికిను, మా సీతారాం గారికి, ఎందుకంటే వాళ్ళిద్దరు మమ్మల్ని ఎప్పుడు కూడా మారుతి గారిని ఎలాగైతే ఆయన ఎంకరేజ్ చేస్తున్నారో మమ్మల్ని అలాగే ప్రతిక్షణం ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళిద్దరికి చాలా చాలా నేను ధన్యవాదాలు. కవి పుట్టుక వెనుకాల ఇన్నేళ్లుగా సోషల్ మీడియాలో గానీ ఒక వాతావరణం ఏర్పడింది. ఆ ఏర్పడిన వాతావరణం, కరోనా కాలం, ఇవన్నీ కలిసొచ్చి ఆయనలో ఉన్న కవి. ఓల్గా గారు ముందు మాటలు చెప్పారు, రవిమారుతి ఎప్పుడైనా మంచి చదువరి, చాలా కరుణ ఉన్నవాడు. ఇవాళ ఏ స్వరం అవసరమో ఆ స్వరం వినిపించాడు అని తన మాటలు చెప్పారు. జీవితపు ఒత్తిడుల నుంచి విడుదల చేసుకునే కళే కవిత్వం అన్నారు. అటువంటి ఒత్తిడులు ఒక రాజకీయ దృక్పథంతో మొదలైనటువంటి రవిమారుతి గారు ఇవాళ ఇంత పరిణతమైన స్వరంతో కవిత్వం రాయడానికి వెనుక ఆయన జీవితం, ఆయనకు సంబంధించినటువంటి ఆచరణ, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కలగా సంపద కలిగి భాషాధారిత్యం ఉన్నటువంటి కవులు ఉన్నారు. కానీ వాళ్ళు ఉపయోగపడతారు. కానీ అన్న భాషాధారిత్యం లేదు, ఇనకు భావధారిత్యం లేదు, హృదయ నైర్మల్యము ఉంది. మూడు హృదయంతో మాట్లాడిన ప్రతి మాట కవిత్వం అవుతుందని నేను నమ్ముతాను. భావధారిత్యం లేదు, భాషాధారిత్యం లేదు, హృదయ నైర్మల్యం ఉంది. కాబట్టి ఈయన ఏ మాట మాట్లాడినా కవిత్వమే అవుతుందని చెప్పేసి నేను నమ్ముతూ, ఈ కవిత్వాన్ని పాయలు పాయలుగా చేసి దాన్ని ముక్క ముక్కలుగా చేసి విశ్లేషించేటటువంటి సామర్థ్యము లేదు, చేయాలన్నటువంటి ఆసక్తి కూడా నాకు లేదు. ఇది కవిత్వం, ఇది ప్రజలకు అవసరమైన కవిత్వం, ఈ సమాజానికి అవసరమైనటువంటి కవిత్వం అని నేను భావిస్తూ అన్నని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అక్కడ మీ అందరి మీద ఈర్ష్య వెళగక్కుతూ, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ప్రతి ఒక్కరి మీద ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలతోటి రగిలిపోతూ నా ఈ ఉపన్యాసాన్ని చిన్న ఈయన దీన్ని ముగిస్తూ ఉన్నాను. అయితే ఒక మాట ఏంటంటే, రవిమారి తన్న ఇదే నేను రాయను, ఇది రాయను అని అన్నాడు. మళ్ళీ ఆయన సీతాయి లాంటి వాడు, నేను ఎప్పుడు మా కరస్పాండెంట్స్ మిత్రులను మేము అనుకుంటాం, ఆయన్ని ఎవడి మాట వినడు సీతాయ్య అని అనుకుంటాం. నువ్వు రాయాల్సిందే అన్నా అంటే నేను రాయని కవిత్వం ఇంతే ఇంతవరకు అయిపోయింది అన్నాడు. కానీ రాస్తాడు కవిత్వం. ఒకసారి జాలు వారిన తర్వాత, ఒకసారి జలబడ్డ తర్వాత అది ఆగదు, ఖచ్చితంగా రాస్తాడు. అది రాపిస్తుంది, అది ఖచ్చితంగా రాపిస్తుంది. ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఏం చదువుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలి, అంత ఒక టార్గెట్ ఐడియా ఉంటది. ఎగ్జిట్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్. వాళ్ళు టూరిస్టులు, చాలా మంది జీవితాన్ని ఒక టూరిస్ట్ గా భావిస్తారు. ఇలా వస్తారు, అలా టూరిజం లాగానే ఎక్కడ ఏం చూడాలో వాళ్ళు ఏం చెప్తే అది చూసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ రవి లాంటి వాళ్ళు ట్రావెలర్స్, జీవితాన్ని ప్రయాణిస్తారు వాళ్ళు. అటువంటి టూరిస్ట్ లాంటి నన్ను ఒక ప్రయాణికుడిగా మార్చిన ఘనత రవికి చెల్లింది. అందుకే అతను నాకు ఆప్తుడయ్యాడు. అలాగే మనకి ఈ ప్రయాణం, జీవన ప్రయాణంలో రవి కవిగా మారడం పెద్ద గొప్ప విషయం కాదు. కవి ఎప్పుడు, రవి ఎప్పుడు కవియే. మధ్యలో పేరు ఒకటి వచ్చింది అంతే. ఆ పేరు రకరకాలుగా వచ్చిన కవి రవికి ఆ జీవిత అనుభవాల నుంచి ఒక అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఆయన క్రియేట్ చేయగలిగాడు. ఒక రవి పక్కన కూర్చుంటే ఒక ముడిలోహాన్ని స్వచ్ఛమైన బంగారంగా మార్చే కొలిమి పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది. అతడు నిరంతరం జ్వలించే కొలిమి అది. అది మనం అది కూర్చోండి, పక్కన కూర్చోండి, మాట్లాడండి, తన గురించి ఆలోచించండి, తనను చెప్పకుండా చెప్పే మాటల్ని గమనించండి. అది మనం రవిలో చూస్తాం. అందుకే అతను పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, అట్లాగే నేను రాసిన కవిత్వాన్ని విశ్లేషించి అర్థమయ్యేట్టు చెప్పగలిగినటువంటి కవిత్వ విశ్లేషకులు, ప్రేమికులు, కవులు అందరికీ కూడా హృదయపూర్వకంగా జంబాల. చిన్న కవిత చదివి ముగిస్తాను.
ఇవి కొనసాగింపు రాజకీయాలు. ఇందాక చెప్పినట్లే రాజకీయాలు ఎలా ఎక్కడ ఎలా ఉంటాయి అనేటువంటి విషయం. దాల్ సరస్సు ఘనీభవించింది, కుంకుమ పూలు విరబోయటానికి వణికిపోతాయి, విరగగాసిన యాపిల్ కాయలు పిందెలుగానే రాలిపోతాయి, అప్పుడప్పుడు మోగే తుపాకులు తప్ప అంతా నిశ్శబ్దం. రాజకీయాల కొనసాగింపే నిర్బంధం. అంటే కాశ్మీర్లో మనం అందరం గమనించాం, కాశ్మీర్ మన దేశంలో ఉండాలని కోరుకుంటాం, కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారు, అది ఏదైనా ఉగ్రవాదమైనా మన సైనికవాదమైనా ఏదైనా అక్కడ వాస్తవంగా అక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చూస్తే వాళ్ళు వీళ్ళు కొనసాగించే రాజకీయాల మధ్య ప్రజలు దుర్భరమైనటువంటి నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు అనేటువంటి ఒక వాస్తవం మనం గమనించుకోగలుగుతాం. వ్యవస్థలు పలచనవుతున్నాయి, గంతలు కట్టుకున్న తరాజు తక్కెడ ఒకవైపే మొగ్గుతాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సింహాలన్నీ సాగిలపడి తోకలూపుతాయి. జైళ్లు నోళ్లు తెరుచుకొని స్వాగత గీతం పాడతాయి. రాజకీయాల కొనసాగింపే నియంతృత్వం. దేశంలో కొనసాగుతున్నటువంటి రాజకీయాలు ఒక నియంతృత్వం వైపుగా మనల్ని ఎట్లా నడిపిస్తున్నాయనే దానికి వాళ్ళ దేశంలో అమలవుతున్నటువంటి నిర్బంధం మనం గమనిస్తే అది మనకు అర్థం అవుతుంది. జాతీయవాదం వెర్రితలలు వేస్తుంది, గోమూత్రం జాతీయ తీర్థంగా పుక్కిలి పడుతుంది, మనుషులు గుళ్ళుగా గోపురాలుగా కులాలుగా యోగ నిద్రలో లీనమవుతారు. నిత్యం అనువాద ఘర్షణ, సతత హత్యాకృత్యం, రాజకీయాల కొనసాగింపే మతరాజ్యం. అంటే ప్రపంచంలో చాలా మతరాజ్యాలు ఉంటాయి, మతరాజ్యంగా మార్చడానికి జరిగే ప్రయత్నాలు ఉంటాయి. ఆ ప్రయత్నాల్లో ఒక దేశాన్ని మతవాద దేశంగా మార్చే ప్రయత్నంలో జాతీయవాదం పోషించేటువంటి పాత్ర, అవి తీసుకొచ్చేటువంటి ఇవి ముందుకు తీసుకొచ్చేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అవసరం. దేశభక్తి వాగులా ఉవ్వెత్తున ప్రబలుతుంది, పొరుగువాణ్ణి తగవులతో తెగనాడుతుంది, ఆయుధాల బేహారిని ఆత్మీయుడిగా నమ్ముతుంది, మరణత్వాన్ని అద్భుతంగా గానం చేస్తుంది, రాజకీయాల కొనసాగింపే యుద్ధం. రాజకీయాల కొనసాగింపుగానే యుద్ధాలన్నీ జరుగుతాయనేది ఒక ఫిలసాఫికల్ అట్లాగే హిస్టారికల్ నిర్ణయం. అంటే అమెరికా వాడు ఇరాన్ తో చేసిన ఇరాక్ తో చేసిన యుద్ధం, లేదా పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు చేస్తున్నటువంటి యుద్ధాలు, సిరియాలో జరుగుతున్న యుద్ధాలు, లేదా ఇవాళకి ఇవాళ మనం పాకిస్తాన్ తోటో చైనా వాడితో పడుతున్నటువంటి తగువు, ఇవన్నీ కూడా ఈ పాలక వర్గాలు తీసుకొస్తున్నటువంటి రాజకీయాల కొనసాగింపుగా వస్తున్న యుద్ధాలు తప్ప నిజంగా వీటిల్లో ప్రజలుగా మనకేమీ పెద్ద పాత్ర ఉండదు. నిజానికి భారతదేశం దేశంగా రూపొందక ముందు నుంచి అనేక రాజ్యాలుగా ఉన్న దేశం దగ్గర నుంచి కూడా ప్రజలకి యుద్ధాలతో పెద్ద పని లేదు. ఎవడు గెలిస్తే రాజు, వాడి కింద వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు రాజుల కోసం యుద్ధం చేసిన దాఖలాలు, లేకపోతే రాజు ప్రజలతో కలిసి చేసిన యుద్ధాలు ఏం లేవు. రాజు, రాజు సైన్యం ఇంకో రాజుతో కొట్లాడుతుంది, ఎవడు గెలిస్తే వాడు, ప్రజలు వాడి వెనకాల ఉంటారు. ఇది భారతదేశ చారిత్రక వారసత్వం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నవాడు ఎవడితో యుద్ధం చేయమంటే వాడితో చేస్తాము, దేశభక్తి పేరుతోటి అంతా కూడా ఇది చేస్తాం. కానీ ఆ యుద్ధం అవసరమా? ఎందుకు? యుద్ధం వల్ల జరిగే నష్టం ఏంటి? ఆ దేశంలో ఈ దేశంలో వచ్చే పరిణామాలేంటి? ఇవి ఎందుకు చేస్తున్న ఈ ప్రభుత్వాలు, ఈ దేశాలు అనేటువంటిది ఆలోచించేటువంటి సహనం, ఆలోచన, వివేచన మనం కోల్పోతున్నాం దేశభక్తి పేరుతో అనేటువంటిది గుర్తు చేస్తూ ఈ దీన్ని రాశాను. కాబట్టి రాజకీయాలని అర్థం చేసుకొని వాటిని మార్చే ప్రయత్నం చేయటం అనేటువంటి కృషిలో ముందుకు నడిచే వాళ్ళందరికీ కూడా మీ అండాదండా ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు. మీరు ఆల్రెడీ వాడేసిన్నారని బట్టి సార్ అన్ని ఆయన అన్ని యూనికోడ్ లో కంపోజ్ చేస్తుంటే మీరు పెన్ ఇస్తారా సార్? సార్ అజయ్ కుమార్ గారు, అజయ్ కుమార్ గారు
చెప్తాను చెప్తాను. రవి గారితో నేను మినహించుకునేది ఏంటంటే, ఇప్పటిదాకా మేధావులుగా ఉన్నారు, మేధావులు కాము కర్మవీరులు అని రుజువు చేసుకున్నామని. ఆయనకన్నా సుమారు 30 సంవత్సరాలు వయసు ఎక్కువ ఉన్నవాడిని ఆయనతో ఉంటానండి అని చెప్తూ జయహో చెప్పడానికి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానండి. సరే రవి గారు మీతో మాట్లాడతాను. గరిమెళ్ళనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫిబ్రవరి లో వస్తామన్నారు, మనం రథం వేసుకు బయలుదేరుతున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ.